ఏపీలో అధికార టీడీపీ నుంచి ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు బంపర్ ఆఫర్ వచ్చిందా? చంద్రబాబు ఆయన్ను రాజ్యసభకు పంపే ఆఫర్ ఇచ్చారా? అంటే అవునన్న ఆన్సరే వస్తుంది. ప్రస్తుతం చంద్రబాబుకు, టీడీపీకి ఆంధ్రజ్యోతి సంస్థల నుంచి ఫుల్గా సపోర్టు ఉంది. ఏపీలో మాత్రం టీడీపీ ప్రభుత్వానికి యాంటీగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న కథనాలు రావడం లేదన్న టాక్ కూడా ఉంది. ఇక ఆ మాటకు వస్తే ఆంధ్రజ్యోతి సంస్థ రీఓపెనింగ్లో సైతం చంద్రబాబు సహాయ సహకారాలు ఉన్నాయన్న చర్చలు కూడా ఉన్నాయి. రాధాకృష్ణ చాలా రోజులుగా టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఎట్టకేలకు రాధాకృష్ణ కోరిక త్వరలోనే తీరనుందట. టీడీపీ నుంచి వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో రాధాకృష్ణకు రాజ్యసభ సభ్యత్వం ఖరారైందనే ప్రచారం జరుగుతుంది. రాధాకృష్ణ తెలంగాణకు చెందిన వ్యక్తి, అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. మరి ఏపీ ఎమ్మెల్యేల కోటాలో తెలంగాణకు చెందిన వ్యక్తికి ఛాన్స్ ఇస్తారా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రాధాకృష్ణ రాజ్యసభ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.